అమ్మో అమ్మో, ఎన్ని దెబ్బలు కొట్టాడు! వాడి చేతులు ఇరిగిపోను, వాడి సార్థం పెట్ట, వాడమ్మా కడుపు మాడంత దెబ్బలు. సర్లే, నీ కొడుకేదో కొట్టు పని చేసి ఉంటాడు, లేకపోతే ఎవరో అకారణంగా ఈ లెవెల్ లో కొట్టరు. ఏం జరిగిందిరా? ఏమండి, మాట కూడా పడిపోయింది, డాక్టర్ ని పిలవండి. అబ్బే, మరేం పర్వాలేదండి, ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్స్ బిగించారు, అంతే. అలాగా ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని. వేధవ మాట పలుకు లేకుండా పడుండేవాడు. అయ్యో, ఉన్నదొక్కగానొక్క బిడ్డ, హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను. ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పరా. మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, ఇప్పుడేం చెప్తాడు? ఇంటికి వెళ్దాం పదా, ఆ పిల్లని నిలదీసి అడుగుతాను, అసలు విషయం బయటకు వస్తుంది. చెప్తానండి, జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు. మీ సుపుత్రుడు చేసిన ఓ ఘనకార్యం వల్ల నా బ్రతుకు ఎలా చిందరవందరైందో చెప్తా వినండి. అయ్యా, మీ అబ్బాయికి ఈ శాంతమ్మ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన కారణంగా లాంఛనప్రాయంగా ఈ తాంబూలాలు స్వీకరించండి. ఆపండి, అంత మోసం, ఈ పెళ్లి జరగదు. ఏమిట్రా, ఏమైంది? ఈ పిల్లకి ఇదివరకే పెళ్లి అయిపోయింది బాబాయ్, ఇదో మొదటి పెళ్లి శుభలేఖ. ఏమిటండి, ఏమైంది? ఇంకా ఏమైంది అని అడుగుతారేంటమ్మా? ఒకసారి పెళ్ళైన పిల్లను మా గంట కడతారా? ఏమమ్మా, మొదటి మొగుడు పోయాడా, మోజు తగ్గి వదిలేశాడా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నా పిల్ల బంగారం, నిప్పు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. పొరపాటు మీది కాదమ్మా, మాది. తండ్రి లేని పిల్లని జాలిపడి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే, ఆ పొరపాటు మాది. అనరా సాగండి బాబు, నా పిల్ల బతుకు అన్యాయం చేయకండి, నా మాట నమ్మండి, మీ కాడు పట్టుకుంటాను. నిజంగా మాకేం తెలియదు. ఇదిగో చూడమ్మా, శుభలేఖ ఫోటోతో సహా కనిపిస్తుంటే ఇంకా మీకేం తెలియదంటే అలాగమ్మా. పెళ్ళి అనేది నమ్మకంపై జరిగే శుభకార్యం, కన్నీళ్లతోటి కాళ్ళు పట్టుకుంటేనూ జరిగేది కాదమ్మా. ఇదిగో చూడమ్మా, మొదటి మొగడే పట్టుకున్నట్టయితే చీరా సారా పెట్టి వాడితో ఇంటికి పంపు. వాడు చచ్చాడనుకో, దీని నిండా ముసుకేసి నీకు తోడుగా ఇంట్లో కూర్చోబెట్టుకో. పదండయ్యా, పదండి, పదండి. నాకున్న ఒకే ఒక ఆధారం మా అమ్మ పోయింది. నేనొక అనాథనైపోయాను. ఊళ్ళో వాళ్ళంతా నన్ను నేరస్తురాలి చూసినట్టు చూడసాగారు. సహాయం చేసేవాళ్ళు లేరు, సలహా చెప్పేవాళ్ళు లేరు. నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను. నేను ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా. అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి పోరాడేవాళ్ళంటేనే దేవుడికి ప్రీతి. ఎల్లవేళలా ఆ కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా. శుభం, క్షేమంగా వెళ్లి లాభంగా రామ్మా. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది మోసమో ద్రోహమో? మీ అబ్బాయి నా మెళ్ళ తాళి కట్టలేదు కాబట్టి నేను ఇంటి కోడలి కాదంటారా? శుభలేఖ వేసి నా బ్రతుకు బజారుకు ఎక్కించారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా ఒప్పుకుంటారా? చెప్పండి, నన్నేం చేయమంటారో మనసున్న మనుషులుగా మీరే చెప్పండి. నువ్వు ఈ ఇంటి కోడలివేనమ్మా, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఈ ఇంటి కోడలివే. ఈ సంగతి ఇన్నాళ్ళు దాయకుండా వాడికి కూడా చెప్పుండాల్సిందమ్మా. మా వాడు మూర్ఖుడే కాని చెడ్డవాడు మాత్రం కాదు. సావిత్రి, ఆడదాన్ని శారీరకంగా వాడుకున్న మోసం చేస్తే ఎంతో, ఇది అంతే. ఒకవేళ మా వాడు కాదన్నా హరిహర ప్రమాదులు అడ్డొచ్చినా సరే నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసి తీర్తానమ్మా అని మీరు అనుకుంటున్నారు. చాలా పొరపాటు. ఏమిటా పిచ్చికోత? పిచ్చికోత కాదు, పెళ్లి పిలుపు. మీ రాంబాబు ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తున్నారు. నా కళ్ళలో చూసి మీతో చూద్దామని వచ్చాను. అరగంటలో ముహూర్తం తాడు. ఒక పిల్ల బతుకు పుగ్గి చేసి మరొక పిల్ల మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. బయలుదేరండి.
ఏమిటయ్యా ఏమైంది? ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నా? మీకోసమే సార్, ఆ రాంబాబు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. అరగంటలో పెళ్లి. వాట్? మళ్ళీ పెళ్ళా? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? సిగ్గులేదు వాడికి. ఏమైంది బాబు? మూడు దెబ్బల బాజ. ఏంటండి ఇది? నా పెళ్లికి తోమాలం పెట్టించారు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు, పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది, గానీ మిగతా ఏర్పాట్లు, పెళ్లిన సీజన్ కదా, అందుకని సన్నాయి బ్యాండ్ మేడ అని దొరకలేదు. వీళ్ళు దొరికారు. దొరకపోతే దొరకపోయింది కానీ వాళ్ళు మాత్రం వాయించొద్దని చెప్పండి. అలాగే బాబు. ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి, మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి. మనిషి సాయం లేదు, నేను ఒక్కడే అయిపోయాను, టైము లేదు, వస్తాండి. మీకు బుద్ధి లేదు, పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా పెళ్లికి వాయిస్తేగా. బాగా చెప్పావు. మేం గాని మేళం వాయిస్తావంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు. సరే సరే, కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా. నిజంగా పార్వతికి పెళ్ళా? పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు. ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట, గంటలో పెళ్ళైపోవాలన్నాడు. బావే సరేనని ఒప్పుకున్నారట. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? ఇంకా చూడలా, వెళ్తున్నాను చూడ్డానికి. అడుగో అతనే పెళ్లి కొడుకు. అదేమిటి ఒళ్ళంతా కట్లు, కట్ల పావులా? మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్ లో ఆయన ఉన్నాడంట. ఆఖర్లో తేలింది ఆయనేనంట. నేనే పెళ్లి చేసుకోను, నేను దేవదాసుని ప్రేమించాను, అతనే నా మొగుడు. రణమాగుడు నువ్వు, నీకు అసలు పెళ్లి యోగమే లేదనుకున్నానే. ఏదో ఆ రాంబాబు దేవుళ్లాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది. గాని ఏమంటోందిరా? నేను పెళ్లి చేసుకోను అంతే. నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని బిగబట్టు కూర్చున్నా. పంపేసుకోవే అమ్మడు, ఇహ ఎముణ్ణి బతిల్లాడ్డం నా వల్ల కాదే. నేను పెళ్లి చేసుకోను, దేవదాసి నా మొగుడు. నీ పెళ్లి విషయం తెలిసొచ్చాను, పొరపాటు చేస్తున్నావేమో, కొంచెం ఆలోచించు. ఏమీ పర్లేదు, నా చేతులతో నేనే తాళి కట్టిన నా భార్య నాకు కావాలి. మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి. మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అలాగే రాంబాబు. అబ్బా నా చెయ్యి. లేదయ్యా, నేను దగ్గరుండి జరిపిస్తాను, పల్లె పని మా ఆవిడ కూడా రమ్మని చెప్పాను. అరే ఏమిటయ్యా మళ్ళీ మన మీదకి తీసుకొచ్చావు? మనం వెళ్లాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది, వాడిని పంపించేసి వెళ్ళిపోయాడు. బంగారం గాను ఆడదంటే అంత అలసరా ఉందంటయ్యా నీకు? ఒక్కసారి కారా, నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు, పెళ్ళాన్ని అనుమానిస్తున్నావుంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డు రాలేకున్నావు, ఏ లాభం? తొందరగా మనం కావాలంటే మీ ఆవిడ కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి, లక్ష్మి. పార్వతి, నువ్వు మనసిచ్చిన దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే, కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమే ప్రయత్నిస్తున్నాడేమో చూడు. దేవదా వచ్చాడా? పార్వతి, ఇదిగో నేను వచ్చేసా. దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చేసా. మన బతుకులు రైలు పట్టాలండి, కలుసుకోలేవని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ కోత కుయ్యద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా. మంత్రాలు? మంత్రాల్లోకి రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా, అందుకనే నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి, నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరెత్తను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా, షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే, ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది, మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా, అవును. పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలు అయ్యా. ఏమిటి, తనకు అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఈ పరిస్థితుల్లో? ఆచారం ఆచారమే, కార్దైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన, వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావులో నీళ్ళు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. కుక్క ద్రోహి. మేడం ఆఫీస్ పని చెప్పారు కదా?
లాపండి నీకేం చూడా. ఏంటయ్యా ఏం కావాలి? నీ ఫేస్ చూస్తుంటే ఎవరినో మర్డర్ చేసి తప్పించుకొస్తున్న వాళ్ళ ఉంది. ఏమిటా స్పీడు? అదే ఓ పెళ్లి జరగబోతుంది, వెంటనే వెళ్ళి ఆపాలి అందుకని. ఏంటి పెళ్లి ఆపాలా? అబ్బా ఆయన స్టోరీ మొత్తం చెప్పండి, అక్కడ పెళ్లి జరిగిపోతుంది. బంగారు పొట్లు బంద్ మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ నో వరీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు? ఇక నా కూతురు నువ్వే సుఖ పెడతావు. గురునాథం గారు మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నేను చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా, ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి బంగారు మంగళసూత్రాలు లేకపోతే పిల్లని అంటున్నాడు వాడు, వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి, మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతారా? భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారుగా? నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు బాబు. మంగళహారతి పడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి, కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టుకుని మీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసివ్వాలండి. దానికి ఇస్తాలొచ్చినందుకు థాంక్స్ అండి. కాముడు? కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యని కాదు. కొంచెం తప్పుంటారా? కాముడు అయ్యో లక్ష్మి దేనికా ముదరొచ్చి పెడుపు, చేతులారా చేసుకున్నావు బతుక పని. ఎంత పని చేశావు లక్ష్మి, ఇప్పుడు నేను ఎంత బతకాలి లక్ష్మి? అడుగుతుంటు బతు. అవును ఇదేంటి ఇటు పాలిస్తున్నా? భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం. నాకు దండం పెట్టుకో, ఆ పూలు నా నెత్తిన తల్లు, ఆ బియ్యం నా నెత్తిన పొయ్యి, ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో. ఏమండి మీ పేరేమిటో గాని కాస్త తప్పుకుంటారా? మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా? కావుడు నన్ను అసలు గుర్తు పట్టడం లేదే. పార్వతి దేవత, పార్వతి దేవదాసులు వచ్చాను. దేవదా నీకు కూడా మేనలాగా కుక్కలంటే భయమా? అవును కట్టించు ఆ మంగళసూత్రం తీసుకోవయ్యా. మాంగళ్యం తంతే నవజీవనం హేతువాదం, మంగళసూత్రం కట్టు కంటే భద్రాచలం, నీ పెళ్ళం నీ ఇష్టం. తొందరపడదు, మా అమ్మ గదిలో నుంచి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లి కళ్ళారా చూడండి, చావనని పేచీ పెడుతోంది. ఒక్క నిమిషం, బస్ స్టాండ్ లో చూసాము, రైల్వే స్టేషన్ లో చూసాము, ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళదాం సార్. నిన్ను పంపేస్తానరా. ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలంటావా? ఇంకొకప్పుడు అయితే నీ ఎద్దు తెలిసిండేవాడి. దిగండి మనం వేరే కళ్ళ వెళ్దామమ్మా. మన పార్వతి పెళ్లి అయిపోతుంది, కళ్ళారా చూసి కన్ను మూసి నాకు మనశ్శాంతిని ఇవ్వదే. నువ్వు కరేవయ్యా? ఏమిటి కానిచ్చేది? ముందా కుక్కను కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నీకు వినిపించకుండా ఏర్పాట్లు నేను చేస్తాను లేవయ్యా. మేడాలు బాబు ఒక్క నిమిషం, ఆ సూత్రానికి నా సూట్ కేసు స్థలం ఉంది, తీసుకుని ఒక్క నిమిషం ఆగొచ్చుండి. పరాయి ఆడదంటూ మీకేం పని? మంగళసూత్రం కూడా ఒరిజినల్ కాదా? ఇంకా కట్టేయ్ బాబు. ఈ టైంలోనే కరెంటు పోవాలా? చిచ్చి తాళి కట్టేసా, నా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది, బీన్ చాలండయా, బీన్ చాలండి. బియ్యం ఏంటయా? అక్షంతం. అక్షంతలా? అక్షంతం చాలండయా, అక్షంతం చాలండి. అమ్మా మన పార్వతి పెళ్ళైపోయింది చూసావా? పార్వతి పెళ్ళైపోయిందా? అమ్మయ్యా అయితే నేను వెళ్తున్నా, నేను వెళ్తున్నా. ఎవరో చచ్చిపోయారంట వైతని. నాకు పెళ్లి కాలేదు నానా, నాకు తాళి కట్టలేదు. తాళి నీకు కట్టలేదా? ఏయ్ మేడం ఆఫ్ చేయండి. చీకట్లో నేను తాళి ఎవరు కట్టాను అబ్బా? నాకు కట్టావు బాబు. నిన్ను ఇది కొబ్బరి పడుతుంది.
మీరైనా చెప్పచ్చు కదండి. అయ్యో, పెళ్ళైపోయిందని బాంబు చచ్చిపోయింది, ఇప్పుడెలా? ఇంకా కాలేదా? అందుకే వెళ్ళబోయి వెనక్కి వచ్చేసా. ఏమిటి ఆలస్యం? నేను పోవడమే ఆలస్యం. ఆ తాళి తీసి పోయా, త్వరగా మూడు మూడు వేసేస్తాను. వేస్తావురా, వేస్తావు. ఎందుకు అయ్యు? ఆడదంటే అభిమానం, మంగళసూత్రం అంటే గౌరవం నీకుంటే కదరా. నాన్న, మీరా? మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఎవరి మీద రా నీ కోపం? నాకు ఎవరి మీద కోపం లేదు. రాంబాబు, జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు, నాకు తెలుసు. అందుకే మేము పరిగెత్తుకొచ్చాం. నీ అవసరం కోసం, నీ స్వార్థం కోసం చేతికి దొరికిన ఫోటో పెట్టి శుభ్రంగా ఖర్చు పెంచావు, నీ అవసరాన్ని తెచ్చుకున్నావు. దానివల్ల ఒక ఆడపిల్ల బతుకు ఎంత నాశనమైంది ఆలోచించావా? అవునరా, ఆ శుభలేఖ వల్లే పాపం జైకి జరగాల్సిన పెళ్లే ఆగిపోయింది. తల్లిని పోగొట్టుకుని అనాథయింది. నన్ను మోసం చేసినా క్షమిస్తాను, కానీ ఆ అమ్మాయి బతుకుని అన్యాయం చేస్తే మాత్రం సహించను. వద్దండి, ఆయన్ని బలవంత పెట్టకండి. సిఫార్సులతో, బెదిరింపులతో అదృష్టాలు, అభిప్రాయాలు మారవని ఆయనే చెప్పారు. ఆయన్ని పెళ్లి చేసుకునివ్వండి. ఎలా చేసుకుంటారమ్మా? ఆగండి. నిజంగా నేను వేయించిన శుభలేఖ వల్ల నీ పెళ్లి ఆగిపోయిందా? అమ్మని పోగొట్టుకుని అనాథమయ్యావా? నేను మనిషిని, నీకు జరిగిన అన్యాయాన్ని నేను అర్థం చేసుకోగలను. మోసంతో, నటనతో నన్ను లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నావని అపోహపడి నిన్ను ద్వేషించానే గాని మరే కారణాల వల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసింది, పెళ్ళంటే పంతాలు పట్టింపులు కావని, మనసు మమత ముఖ్యమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వే నా భార్యవే. అవును జయ, నువ్వే నా భార్య. సావిత్రి చూసావా, వాడెవడే? ఆ మాట పదే పదే అనొద్దన్నాను. రాంబాబు చాలా హ్యాపీగా ఉందయ్యా, అబద్ధంతో మొదలై నిజంతో ముగిసిందయ్యా మీ కథ. పార్వతి దేవదా, పార్వతి దేవదా, కాదు పెళ్లి కూతురు నా పిల్లం కాదు, మరి నా పిల్లం ఇక్కడ. ఇలా రండి. ఈ వ్యర్థమైన బట్టలు తీసి నూతన పడగండి. పార్వతి పెళ్లి ఆగిపోయిందా? అవునమ్మా, ఆ పెళ్లి కొడుకి వేరే పిల్లతో పెళ్లి అయింది. మరి పార్వతి ఏది? పార్వతి దేవదాసు మళ్లీ ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఇంతకీ నేను చావాలా బతకాలా? నన్ను చంపకమ్మా, నీకు తోచినట్టు చెయ్యి.